ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పద పద చాలా పనులున్నాయి. ఏంటి బామ్మా అలా ఉన్నావు? ఏమైంది? మనసేం బాగలేదు శ్వేత. బాగుండదు. ఎందుకు బాగుంటుంది? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటే ఎలా బాగుంటుంది? అస్సలు బాగోదు. ఇంతకీ ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు బామ్మ? ఇంకెవరి గురించి ఆలోచిస్తానమ్మా, పద్మావతి గురించే. ఇప్పుడు అక్కకేమైంది బామ్మ? అంతా బానే ఉంది కదా. అవును కదేటి, అర్థం చేసుకునే ఆదిత్యబాబు ఉన్నాడు. అందమైన కుటుంబంలోకి కోడలిగా వెళ్ళబోతోంది. అన్నిటికీ మించి మనం ఉన్నాం కదేటి, నీకెందుకు ఈ దిగులు? అందరూ ఉన్నాం, కానీ తనకి అమ్మా నాన్నలు ఉన్నారా? ఏ ఆడపిల్లైనా తను అత్తారింటికి వెళ్ళేటప్పుడు అమ్మని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకున్న అమ్మ అత్తారింట్లో కనిపించదు కాబట్టి. అప్పకింతలప్పుడు నాన్న వంక తిరిగి తిరిగి చూస్తుంది. ఎందుకో తెలుసా? అత్తారింట్లో తను కొత్తగా అడుగు పెడుతున్నాను, కొంచెం ధైర్యం ఇవ్వమని. కానీ మన పద్మావతికి అలాంటి అమ్మా నాన్న లేరు కదా. కన్నీళ్లు తుడిచే అమ్మ లేదు, ధైర్యం చెప్పే నాన్న లేడు. తనకి అమ్మా నాన్న ఉండుంటే ఎంత బాగుండును అని ఆలోచిస్తున్నానమ్మా. అందుకే మనసేం బాగోలేదు అంటున్నాను. అమ్మా నాన్న లేని వాళ్ళనే కదా బామ్మా అనాథలనేది. ఇంకా వాళ్లే ఉంటే మనం అనాథలం ఎందుకైతాం? అయినా పద్మావతికి మనమంతా ఉన్నాం కదా బామ్మా, ఇంకా బాధపడటం దేనికి? తనే చెప్పినది కదా మనమే పద్మావతికి అమ్మాయినా నాన్నైనా అని. అమ్మా, పద్మావతి గారున్నారా? ఎవరండి మీరు? నమస్కారం అమ్మా, నా పేరు రామ్మోహన్. ఆదిత్య గారు మీకు పెళ్లి కార్డ్స్ ఇచ్చిరమ్మన్నారు. బావా రాలేదా? అర్జెంటుగా ఏదో పని పడితేను మధ్యలోనే వెనకెళ్ళిపోయారమ్మా. సరే సరే, అక్కడ పెట్టేసేయండి. వస్తానమ్మా. ఏంటి ఇన్ని పత్రికలా? ఇవన్నీ ఇవ్వడానికి మనకు అంతమంది బంధువులు ఎక్కడున్నారు శ్వేత? శుభలేఖివ్వాలి అంటే బంధుత్వమే ఉండాల్సిన పనిలేదు బామ్మ. నిండు మనసుతో ఆశీర్వదించే శ్రేయోభిలాష అయితే చాలు. అట్లయితే మనకు మస్తు మంది ఉన్నారు. ఈ ఏడ సరిపోతాయి, ఇంకా కొట్టేయాలి మరి.
ఏంటమ్మా, ఏమైంది, ఎందుకా కన్నీళ్ళు? ఇందాక అక్కకమ్మ నాన్న లేరని బాధపడ్డావు కదా బామ్మ, అక్కకమ్మ నాన్న ఉన్నారు బామ్మ, చూడు నువ్వే. కుటుంబ సభ్యులు, బామ్మ, బాబాయ్, అత్త, చెల్లెలు శ్వేత, అమ్మా అమ్మా పద్మావతి, అమ్మా పద్మావతి, ఊరుకో బామ్మ. ఏంటిది చిన్నపిల్లలో ఊరుకో అమ్మా. అయ్యో అలాగా, మంచిదండి, ఆ ఉంటానండి. ఆదిత్య, ఆదిత్య. ఏంటన్నయ్య? పక్కూరి రమణయ్య నిన్నోసారి రమ్మన్నాడ్రా, వెళ్ళి కలిసిరా. నన్న ఎందుకంట? వాళ్ళకి పెళ్లి మండపాలు వేసే డెకరేషన్స్ ఉన్నాయి కదా, నువ్వెళ్ళి నీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇందాకే ఆయనతో మాట్లాడాను, నేను ఒకసారి వచ్చి చూసుకోమన్నాడు. అలాగే అన్నయ్య. ఆదిత్య ఒక్కడే వెళ్తే ఏం బాగుంటుందండి, మీరు కూడా వెళ్ళి తీసుకొస్తే సరిపోతుంది కదా. నేను కూడా వెళ్లేవన్నే మహాలక్ష్మి, కాకపోతే నాకు వేరే పనులు బోల్డ్ అని ఉన్నాయి కదా. మీకెన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఇద్దరు వెళ్ళి చూసిరండి, సరేనా? అలాగే, అధిష్టానం ఆర్డర్ వేశాక వెళ్ళనని చెప్తే బాగోదు కదా. నీలయ్య, నీలయ్య అక్కడే ఆగిపోయామే రా. రండి. నమస్కారం అయ్యా. ఆ నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి నీలయ్యా, ఎలా వచ్చావు, ఏంటేమైనా సాయం కావాలా? లేదయ్యా, కౌలు డబ్బులు కట్టేసి వెళ్దామని వచ్చాను. అదేంటి, కౌలు డబ్బులు కట్టే సమయం ఇంకా ఉంది కదా, అప్పుడే కట్టడం ఎందుకు? అవును, మీలో కదా మీరు కట్టాల్సింది. కట్టాల్సిన టైం రాకపోయినా మీ ఇంట్లో డబ్బు అవసరం ఉంటుంది కదా బాబు. పైగా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నారు, ఖర్చులుంటాయి కదా, అందుకని తీసుకొచ్చాను బాబు. అంటే నువ్విచ్చే డబ్బుతోనే మా ఆదిత్య పెళ్లి పూర్తయిపోతుంది అనుకుంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదయ్యా. ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. నాకు పనికొస్తుందని ఆలోచించావు గాని నీ ఇంట్లో ప్రాబ్లం ఉందని మర్చిపోయావా నీలయ్య? నీ కూతుర్ని అత్తారింటికి పంపడానికి 100,000 రూపాయలు అవసరం పడిందని చెప్పావు కదా, ఆ డబ్బు సర్దుబాటు అయిందా నీకు? లేదయ్యా, ఇంకా కాలేదు. ఈసారి పండిన పంట కౌలుకి, పెట్టిన ఖర్చులకే సరిపోయింది. ఇంకా బిడ్డని అత్తారింటికి ఎలా పంపించగలను? నాకివ్వాలని తీసుకొచ్చావు కదా, ఆ డబ్బిచ్చి ముందు నీ కూతుర్ని అత్తారింటికి పంపించు, ఆ తర్వాత కౌలు డబ్బులు నాకు పంపిద్దు గాని. అయ్యా. అవును నీలయ్యా, ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉండడం అంత మంచిది కాదు, ముందు తనని పంపించే ఏర్పాట్లు చూడు. ఇక మా ఇంట్లో పెళ్ళంటావా, మీలాంటి పెద్దవాళ్ల ఆశీర్వాద బలం ఉంటే అదే జరిగిపోతుంది. ఉంటుందమ్మా, మా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడమ్మా.
వస్తానమ్మా, వస్తానయ్యా. అలాగే జాగ్రత్త. ఆదిత్య వెళ్దామా? వెళ్దామన్నయ్యా. వెళ్ళొస్తాం మహాలక్ష్మి. వెళ్ళొస్తాం. వదినా, 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 వదినా. ఏంటి వీరేంద్ర? వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ అయిపోయాయి, తీసుకొచ్చాను లీలా. అవును, మహాలక్ష్మి వదిన ఎక్కడ? అది ఇదిగో ఇక్కడే ఉన్నాను వీరేంద్ర. ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్. చాలా బాగుంది కదా. బాగున్నాయి కదక్కా. వైష్ణవి, ఏంటక్కా? లోపలికెళ్ళి పసుపు కుంకుమ తీసుకురామా, శుభలేఖలకు రాద్దాం. అలాగే అక్క, ఇది పట్టుకో. అక్క ఇదిగో చాలా బాగున్నాయి. అమ్మయ్యా, మొదటి పత్రిక పసుపు రాయటం పూర్తయింది. మిగతా వాటికి కూడా రాశాక అవి కూడా తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి పద్మావతి ఇంట్లో ఇస్తే ఇక అందరికీ పనిచేయచ్చు. వైష్ణవి, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటక్కా? నేను మీ బావగారు వెళ్ళి పద్మావతి ఇంట్లో శుభలేఖ ఇచ్చొస్తావు. నువ్వు ప్రకాష్ వెళ్ళి నందిని ఇంట్లో శుభలేఖ ఇచ్చి నందిని మీతో పాటు తీసుకొచ్చేస్తారా? అంటే మేము వెళ్ళామనుకో లేట్ అయిపోతుంది కదా. అలాగే అక్క, తప్పకుండా వెళ్తాం. మీరు దీని గురించి ఏం దిగులు పెట్టుకోకండి, సరేనా? అలాగే. సరే రండి, పసుపు రాద్దాం, తొందరగా రండి. శ్వేత, కాస్త త్వరగా రా అమ్మా. బామ్మా, ఈరోజు శ్వేత వచ్చేట్లేదు గానే ఇవి అక్కడ పెట్టేసి రేపు పసుపు రాద్దాం. రేపు రాస్తే చుట్టాలకి ఎప్పుడిస్తావు? పెళ్ళి అయిపోయాక? శ్వేత, శ్వేత వస్తున్నా, త్వరగా రా అమ్మా. శ్వేత వస్తున్నావా? అబ్బా వస్తున్నాను బామ్మా. ఏంటి, నువ్వు పసుపు తడిపి తీసుకురావడానికి ఇంతసేపు పట్టిందా? టైంకి దొరకలేదు బామ్మా. ఏడ్సావలే, ఇటివ్వు కూర్చో. చిదుగు, తలా ఎన్ని పత్రికలు తీసుకుని మూలలకి పసుపు రాయండి. రాయండి, తొందరగా రాయండి. బామ్మా, ఏంటి? నాకు చిన్న డౌట్. ఏంటో అది? అందరూ పెళ్ళనగానే శుభలేఖలకి ఇలా పసుపు రాస్తారు కదా, ఎందుకంటావు? ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి. ఏంది బామ్మ నువ్వు చెప్పేటిది, పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటదా? నేనెప్పుడు ఇన్లేదే.
అవును బామ్మా, నాకు కొత్తగా ఉంది. ఒకసారి ఆ స్టోరీ ఏంటో చెప్పవా? ఏం లేదమ్మా, ఒకసారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తన అక్కగారైన జ్యేష్ఠాదేవికి ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయంలో చర్చ వచ్చిందట. అప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళి సముద్రంలో ఉండిపోతే తనని బయటికి రమ్మని జ్యేష్ఠాదేవి కోరిందట. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్య ఒక కులికి వచ్చాక లక్ష్మీదేవి ఏ వస్తువుల్లో ఉండగలనో చెప్పిందట. ఆ వస్తువుల్లో ఒకటి ఈ పసుపు. అందుకని శుభలేఖలకి పసుపు రాసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అలా చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం పెళ్లి చేసుకోబోతున్న వాళ్ల మీద ఎప్పటికీ ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇలా పసుపు రాస్తారు. అవునా అత్తా? అయితే పసుపు కొంచెం ఎక్కువగా రాద్దాం. పద్మావతి అక్కకి ఆ అమ్మవారి కృపా కటాక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువ రాస్తే ఎక్కువగా, తక్కువ రాస్తే తక్కువగా ఉండదమ్మా. భక్తితో చిన్న చుక్క పెట్టినా సరిపోతుంది. నమస్తే, రండి 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 రండి, కూర్చోండి 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 అమ్మా, కూర్చోండి. ఏమ్మా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి బామ్మగారు. ఇందాకే వీరేంద్ర శుభలేఖలు తీసుకొచ్చాడు. మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టాక ఆడపెళ్లి వారికి ఇవ్వటం ఆనవాయితీ కదా, అందుకే మీకు పత్రిక ఇచ్చాకే మిగతా వాళ్ళకి పంచదామని తీసుకొచ్చాం. అలాగా, ఉండండి, పద్మావతిని కూడా పిలుస్తాను. పద్మావతి అమ్మా, పద్మావతి త్వరగా రామ్మా. ఇప్పుడే వచ్చాం పద్మావతి. ఇదిగో మగ పెళ్లి వారి తరపు నుంచి మొదటి శుభలేఖ. బామ్మా, ఇప్పుడు మన శుభలేఖ కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా? ఇవ్వాలి శ్వేత, కాకపోతే ఇలా కాదు, వాళ్ళింటికి వెళ్ళి ఇవ్వాలి, అప్పుడే పద్ధతిగా ఉంటుంది. బామ్మగారు, అమ్మాయి అబ్బాయికి పెళ్లి బట్టలు కొనడానికి బట్టల రామస్వామిని ఇంటికి రమ్మని చెప్పాం. మీరొకసారి మా ఇంటికి వస్తే పద్మావతికి బట్టలు తీసుకుందాం. అలాగేనండి, తప్పకుండా వస్తాం. నిలబడే ఉన్నారు, కూర్చోండి, వెళ్ళి కాఫీ తీసుకురండి. కూర్చోమ్మా. ఇక్కడే ఇక్కడే ఆపండి. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాం. ఎక్కడికి వెళ్ళమాక. ఏంటండి, మీరు మొన్న ఫోన్ చేస్తే ఇంకో రెండు నెలల్లో హాలిడేస్ వస్తాయి, వస్తానని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు రానంటారేంటి? సరే మీ ఇష్టం. బాగున్నారా? నమస్తే వదిన. నమస్తే. నమస్తే నందిని. ఏంటత్తయ్యా, అరే బాబాయ్ పిన్ని. బాగున్నావా నందిని? చాలా బాగున్నాను పిన్ని. బాబాయ్. ఏమా, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? బాగున్నా అమ్మా. అమ్మా నందిని, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. లేదత్తయ్యా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. చెప్పండి బాబాయ్, మీ హఠాత్తు ప్రయాణానికి కారణం ఏంటి? కారణం లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఇదిగో మీ ఆదిత్య బాబాయ్ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాం. ఏంటి, బాబాయ్ పెళ్లికి కార్డ్స్ కూడా కొట్టించడం అయిపోయిందా? మరో రెండు రోజుల్లో పంచటం కూడా అయిపోతుంది. నువ్వు మా ఇంటి ఆడబిడ్డవి కదా, అందుకే ఆ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత
పెళ్లి కూతురు వాళ్ళకి కార్డ్ పంపించి ఇదిగో వెంటనే నీ దగ్గరికే వచ్చాం. అక్కయ్య గారు, పెళ్లికి మీరంతా 2 రోజుల ముందే రావాలి. తప్పకుండా. అవును, వంశీ ఎక్కడ కనబడడం లేదు. అదిగోండి మావయ్య గారు. ఇక్కడే ఉన్నాను మావయ్య గారు. ఎలా ఉన్నావు వంశీ? బాగున్నాను మావయ్య గారు. బాగున్నాను అత్తయ్య. అమ్మ నందిని, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో. నువ్వు వంశీ మాతోనే వద్దురు గాని. అది వద్దత్తయ్య, మేం పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తాం. ఇప్పుడు నుంచే ఎందుకు? అదేంటి వంశీ అలా అంటావు? ఆడబిడ్డ లేకుండా ఆ ఇంటికి పెళ్లికళ ఎలా వస్తుంది చెప్పు. తను ఇల్లంతా కలివిడిగా తిరుగుతుంటేనే కదా మా ఇంటికి అందమైనా, మా కళ్ళల్లో ఆనందమైనా. వంశీ ప్లీజ్, బాబాయ్ అంతలా అడుగుతున్నారు కదా. కాకపోతే నీకు వర్క్ ఉంటే నువ్వు చూసుకో, నేను వెళ్తాను. వద్దనా, నువ్వు వినేలా లేవు కదా. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ వంశీ, నేను రెడీ బాబాయ్. ఏంటి ఇంత ఫాస్ట్ గా సర్దేసుకున్నావా? వస్తుంది అమ్మగారింటి కదా, తనకి అరక్షణం చాలు. అమ్మ నందిని, వెళ్తున్నట్టు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య, చాలా జాగ్రత్తగా ఉంటాను. వస్తాను. బై వంశీ. జాగ్రత్త. సరే వస్తాను వంశీ. పదమ్మా. ఆ సంపత్ జైలు నుంచి బెయిల్ మీద ఈరోజే రిలీజ్ అయ్యాడు. వాణ్ణి జైలుకు పంపించేలా చేసింది మీరే కాబట్టి మీ మీద ఖచ్చితంగా కోపంతో ఉంటాడు. పెళ్లి జరుగుతుందని సంబరపడుతున్నావా కేశవా? ఎలా జరుగుతుందో నేను చూస్తా. మన లక్కీ స్కూల్లో లేడంటక్కా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.